ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న వేళ పలువురు ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి యజమానుల నుంచి నానా మాటలు వినాల్సి వస్తుందని, కొందరు అవమానిస్తూ దుర్భాషలాడుతున్నారన్నారు. కొందరైతే కుక్కలు వదులుతున్నారని, మరికొందరు మా పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు అంటున్నారని బాధపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు తప్పట్లేదు. ముఖ్యంగా మహిళలు విధి నిర్వహణలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు గ్రామాల్లో చేస్తున్న వారికి కాదు, కానీ నగరంలో సర్వే చేస్తున్న వారు మాత్రం రోజుకో మాట పడాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఎన్యూమరేటర్లే చెప్తున్నారు. ఇంతకీ వారు పడుతున్న ఇబ్బందులు ఏంటంటే, బంజారాహిల్స్ ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయునిలు సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి వెళ్లారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిలుగా విధులు నిర్వహిస్తున్న అపురూప, రమ్యశ్రీ సర్వే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా బంజారాహిల్స్ లోని అరోరా కాలనీలో ఓ అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడ నివసించే ఓ మహిళ తమతో దురుసుగా ప్రవర్తించారని, అలాగే దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరో రోజు సర్వే చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభూతి ఎదురైందని వాపోయారు. బంజారా హిల్స్ సాగర్ సొసైటీ ప్రాంతంలో కొన్ని నివాసాల వద్దకు వెళితే యజమానులు తమపై పెంపుడు కుక్కలను ముసిగొల్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు నివాసాల్లో యజమానులు తలుపులు తీయటం లేదని చెప్పారు. తమ వ్యక్తిగత వివరాలు మీకెందుకు చెప్పాలంటూ తిరిగి ఎదురు ప్రశ్నలు వేసి నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో 75 రకాల ప్రశ్నలతో 2 సెక్షన్స్లలో కుటుంబ వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రజలు తమ ఆధార్, రేషన్ కార్డు ఉంచుకుని ఇంటి వారి వివరాలు చెప్తే సరిపోతుందని చెప్పారు. కానీ కొందరు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు, కావాలని ఇలా చేస్తున్నారని ఎన్యూమరేటర్లు అంటున్నారు. కాగా అరోరా కాలనీ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రభుత్వం చేస్తున్న సర్వేకి సహకరిస్తే సరిపోతుంది, కానీ ఇలా ఎన్యూమరేటర్లను దుర్భాషలాడుతూ వాళ్లను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి అంటే ఎంతసేపు? కాబట్టి వారు అడిగిన వివరాలు ఇవ్వండి, సరిపోతుంది.